ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇప్పుడు అధికార పార్టీలో ఆమె హాట్ టాపిక్. రాజకీయ అరంగ్రేటం అనూహ్య పరిణామాల మధ్య జరిగిన తర్వాత త్వరగానే రాజకీయాలను వంట పట్టించుకున్నారు ఆమె. ముఖ్యంగా ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా రెండోసారి గెలవటం అంటే గగనం అనే చెప్పాలి. అయితే ఆ మహిళా నేత సంప్రదాయానికి బ్రేక్ వేసేలా ఉన్నారంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే, ఏమిటి ఆ కథ, మీరే చూడండి. ఉమ్మడి కడప జిల్లా నుంచి రాజకీయ అరంగరేటం చేసిన చాలామంది రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి లాంటి అత్యున్నత పదవులను సైతం అలంకరించారు. ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టున్న బద్వేల్ నుంచి వైసీపీ తరపున డాక్టర్ సుధా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. భర్త మరణంతో ఆమె రాజకీయ అరంగరేటం చేశారు. 2019 సాధారణ ఎన్నికల్లో బద్వేల్ నుంచి విజయం సాధించిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్య కారణాల వల్ల కాల మరణం చెందారు. తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆయన భార్య డాక్టర్ సుధాని రంగంలోకి దింపింది. మరోవైపు కుటుంబ రాజకీయాలకు తాము వ్యతిరేకమంటూ బీజేపీ జనసేన మద్దతుతో బద్వేల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసింది. అది పార్టీ కావడం, ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో డాక్టర్ సుధా గురించి ప్రజల్లో పెద్దగా తెలియకపోయినా ఆమె విజయం సాధించగలిగారు. డాక్టర్ వెంకట సుబ్బయ్యపై ప్రజల్లో ఉన్న అభిమానం, భర్తను కోల్పోయిందన్న సానుభూతి సుధా విజయంలో బాగా పనిచేశాయి. అనుకోకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన డాక్టర్ సుధా అనతి కాలంలోనే బద్వేల్లో తనదైన ముద్ర వేసుకోవడానికి కార్యాచరణ మొదలుపెట్టారు. స్థానిక ఎమ్మెల్సీ గోవిందరెడ్డి సహకారంతో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులకి స్పందిస్తూ ప్రజా వ్యతిరేకతను తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కమలాపురం మున్సిపల్ ఎన్నికల్లోనూ డాక్టర్ సుధా విస్తృత ప్రచారం చేసి అధికార పార్టీ విజయంలో తన వాటా ఉండేలా చూసుకున్నారు. తన స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి కబ్జా చేశాడని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం చేయమని కోరారే తప్ప నానాయాగి చేసి పార్టీకి చెడ్డ పేరు తీసుకురాలేదు ఎమ్మెల్యే డాక్టర్ సుధా. ఇది కూడా డాక్టర్ సుధా ఆలోచన శైలికి నిదర్శనంగా కనిపిస్తోంది. రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్టీకి ప్రజల్లో మంచి పేరు తెచ్చేలా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై అధికారులతో సంప్రదింపులు చేస్తూ తనదైన ముద్ర వేయగలిగారు బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా. బద్వేల్లో అధికార పార్టీ నుండి ఒకసారి గెలిచిన వారికి మరోసారి అవకాశం రావడం లేదు. అయితే డాక్టర్ సుధా పనితీరుతో ఈ సంప్రదాయానికి చెల్లుచీటి పడేనట్లు కనిపిస్తోందని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఆమె రెండోసారి గెలుస్తారా, సంప్రదాయానికి చెల్లు చీటీ రాస్తారా అనేది వేచి చూడాలి.